శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహత ప్రణతస్మిత జగన్మాత్రే నమ ఆదిపరాశక్తి నమో నమ రాబోయేటటువంటి ప్లవనామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఎలాంటి ఫలితాలను ఈ రాశివారు అనగా నేను చెప్పబోయేటటువంటి రాశివారు ఎలాంటి పరిణామాలను చవి చూస్తారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో మనం తెలుసుకుందాము రాశుల యొక్క ప్రభావము మనిషి మీద ఉదయం పడుకున్నప్పుడు పడుకున్నప్పటి నుండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు రాశుల యొక్క ప్రభావం మనిషి మీద పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు తాను నిత్య జీవితంలో చేసేటటువంటి సకల కర్మలకు తాను సాక్షిభూతుడుగా నిలుస్తాడు కాబట్టి జీవితంలో మనిషి చేయవలసినటువంటి కర్మల గురించి అదేవిధంగా రాశుల యొక్క ప్రభావితం గురించి మనము ముఖ్యంగా తెలుసుకుందాము ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రాశి ధనస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాము ధనస్సు రాశి వారికి ఆదాయం వచ్చేసి ధనస్సు రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము ఏడు అవమానము ఐదు ఈ విధంగా రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు ఏ స్థానంలో ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి అంటే మనము ఏ విధంగా లెక్క పెట్టుకోవాలి అంటే ధనస్సు అంటే ధనస్సు తన రాశి నుండి తాను కుంభం వరకు లెక్క పెట్టుకోవాలి ధనస్సు మకరం కుంభము అంటే మూడవ ఇంట గురువు ఉన్నాడు గురువు మూడవ ఇంట సంచారం చేయడం ద్వారా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు మూడవ స్థానంలో గురువు ఉండడం ద్వారా లాభదాయకంగానే ఉంటాడు వాళ్ళకు లాభాన్ని చేకూరుస్తాడు కానీ శని ధనుసు రాశి వారికి రెండవ ఇంట ఉన్నాడు అంటే మకర రాశిలో ఉన్నాడు అంటే ధనుస్సు మకరము ఈ రెండవ స్థానంలో ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అన్ని రకాలుగా లాభదాయకంగానే ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు చేయవలసినటువంటి పనులలో చాకచక్యం వహిస్తారు జీవితంలో అనేక రంగాలలో రాణించాలని ఆసక్తి పెరుగుతుంది అదే రకంగా కుటుంబ వ్యవహారాదులలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు అదే రకంగా ఇబ్బందులు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి మనస్పర్ధలు చిక్కులు చికాకులు కుటుంబంలో అశాంతి ఇలాంటివి ఎన్నో పడి ఉంటారు ఈ సంవత్సరంతో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడేని కాదు ఎప్పుడైనా సరే ధనుసు రాశి వారు కుటుంబ వ్యవహారాలలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తే అన్ని విషయాలలో కూడా రాణించగలరు ఇక గురువు మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అదే రకంగా లావాదేవీల పరంగా డబ్బు పరంగా అనేక విధంగా లాభాలను సంపాదిస్తారు ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ఆస్తిని కొనుగోలు చేస్తారు తమ పూర్వీకుల దగ్గర నుండి అంటే తమ పెద్దవాళ్ళ దగ్గర నుండి వచ్చేటటువంటి ఆస్తులు కానివ్వండి లేదా డబ్బులు కానివ్వండి ఈ సంవత్సరం వచ్చేటటువంటి అవకాశము మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ధనుసు రాశి వారు తప్పకుండా ప్రతినిత్యము ఆ యొక్క అమ్మవారిని వేడుకోవడం ద్వారా నెగిటివ్ నుండి దూరం అయిపోయి పాజిటివ్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది అంటే చెడు ఏదైతే మీ వైపు వస్తుందో ఆ చెడు నుంచి తప్పించుకొని మంచి మార్గాన్ని ఆ అమ్మవారు మీకు కల్పిస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంటే శని రెండవ స్థానంలో ఉన్నాడు ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించేటటువంటిది శని కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది కాకపోతే ఇన్ని రోజులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి మెల్లగా చక్కదిద్దుకుంటారు దానికి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు మాత్రము ఎలాంటివి తెచ్చుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క ధనుసు రాశి వారు బయట తిండి తినేటటువంటి వారు ఎవరైతే ఉన్న ఎందుకంటే ధనుసు రాశి వారు ఎక్కువగా బయట కనిపించేదానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే బయట ఏదైనా ఆకర్షణీయంగా తిండి కనిపించిందనుకోండి తినే వస్తువు కనిపించిందనుకోండి అది ఏమి ఆలోచించకుండా తినేస్తూ ఉంటారు అలా బయట చిరుతిండ్లకు అస్సలు అలవాటు పడకూడదు ఇంట్లోనే తినాలి ఇంట్లో ఏదైతే కూరగాయలు ఉంటాయో అవి తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు కొంతవరకు దూరమైపోతూ ఉంటాయి ఇక అదే రకంగా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరము మంచి శుభ అని చెప్పాలి పెద్దల ద్వారా మన్ననలు పొందుతారు రాజకీయ నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఉన్నత స్థాయి అంటే నామినేట్ పోస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఈ చిన్న కింద స్థాయిలో ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గర నుండి పిలుపుని పొందుతారు చక్కని అవకాశాన్ని చేయి చేజిక్కించుకుంటారు అదే రకంగా రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరించి అనేక విషయాలలో మనము కీలక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు స్థిరపడేటటువంటి అవకాశము ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము చాలా బాగానే ఉంటుంది ఉద్యోగ రంగంలో వాణిజ్య రంగంలో కూడా వ్యవహరిస్తూ ఉంటారు అదే రకంగా ఈ సంవత్సరం కాస్త శ్రద్ధ వహిస్తే ఉన్నటువంటి విద్య కన్నా ఇంకా ఎక్కువగా అభ్యసించి ఉన్నతమైనటువంటి విద్యలను అదే రకంగా జాబులను ఉద్యోగ రంగంలోనూ అన్నిట్లో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ప్రమోషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ఇన్ని సంవత్సరాలు కష్టపడుతు ఎవరైతే కష్టపడుతున్నారో ప్రభుత్వ రంగాలలో కానివ్వండి ప్రైవేట్ రంగాలలో కానివ్వండి ఏ రంగంలోనైనా సరే వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశము కనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంతవల్ల పెద్దవారు ఎవరైతే తమ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ తమను రికమెండేషన్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగానే వ్యవహరించగలుగుతారు ఇక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గురువు మంచి స్థానంలోని మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి అవ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశము మనకు కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈ సినిమా రంగంలో టీవీ రంగంలో కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ఏ చిన్న అవకాశాన్నైనా కూడా జార విడుచుకోకుండా ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరచుకుంటే ఇంకా మంచి స్టేటస్ను పొందేటటువంటి అవకాశము ఈ సినిమా రంగం వాళ్ళకు టీవీ పరిశ్రమ వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది డైరెక్టర్లు కూడా ఈ సంవత్సరము మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచి వ్యవహారాలను చాకచకంగా వ్యవహరించి పెద్దల ద్వారా ఇటు ఇండస్ట్రీలో కానివ్వండి మంచి పేరును ప్రఖ్యాతలను గడిస్తారు అదే రకంగా ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి అన్ని రకాలుగా లాభదాయకంగానే ఉంటుంది ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు స్త్రీల విషయంలో కొద్దిగా మోసపోతూ ఉంటారు అలాంటివి జరగకుండా చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు అదే రకంగా అధికంగా ఖర్చయిపోతుంది అది కేవలం శుభకార్యాలకు పెళ్ళిళ్ళు చేయడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా స్థలాలను కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి దాని గురించి చింతించాల్సినటువంటి పని ఏమీ లేదు ఈ సంవత్సరము అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆస్తులను సంపాదించుకునేటటువంటి అవకాశము ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆశించినంత వరకు రాశి వారికి ఈ సంవత్సరం అంతా మేలే జరుగుతుంది మేలే జరగాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ